డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ పువ్వులు శాల్వాలు ఇవన్నీ వద్దు, ఇవి నిరుపయోగం అవుతున్నాయి అని చెప్పి ఆయన కోరగలేమని చెప్పారు. ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మా టీం కూడా ఈరోజు మా ప్రొడ్యూసర్ గారు అందరికి వెజిటబుల్స్ ఇస్తున్నారు. సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి, ప్రతి అండ్ ఆల్ టెక్నీషియన్స్ కి కంగ్రాచులేషన్స్. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మూవీ చూసి వీళ్ళకి ఇంకింత ప్రోత్సాహం చూపిస్తారని చెప్పి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో రాంబాబు ఘోషాల్ గారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా పాటలు బాగా రాశారు, మంచి సింగర్స్ కూడా చాలా పాడారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకి, నెక్స్ట్ ఈ చిన్న సినిమాలో నటించిన నటీనటులకి, మా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ శరత్ గారికి అండ్ మా సక్సెస్ఫుల్ డైరెక్టర్ పండుకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. యాక్చువల్గా మొన్న నేను చెప్పినట్టుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పినట్టుగా 100 థియేటర్స్ ప్లస్ అన్నాను, కానీ మేము 100 థియేటర్స్ రీచ్ అయ్యాం సక్సెస్ఫుల్గా. ఫస్ట్ డే కొంచెం మాకు డిసప్పాయింట్ అనిపించిన, నిన్నటి నుంచి మాత్రం మాకు డే బై డే కలెక్షన్స్ పెరుగుతూ ఇవాళ ఆల్ మోస్ట్ ఆఫ్ ది థియేటర్స్ హౌస్ఫుల్స్ వచ్చినాయి. ఇంకా ఇంకా సోమవారం నుంచి ఇంకా కొన్ని స్క్రీన్స్ పెంచుతున్నాం ఇక్కడ హైదరాబాద్లో కానీ మిగతా ఏరియాలో కూడా, ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడిప్పుడే మౌత్ టాక్ పబ్లిక్లోకి వెళ్తుంది, దానికి తగ్గట్టుగానే మా శరత్చంద్ర గారు కూడా ప్రమోషన్ సైడ్ బాగా చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్ ప్లస్ మౌత్ టాక్ ఈ సినిమాని ఇంకా సక్సెస్లో తీసుకెళ్తుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సక్సెస్ మీట్ ఇచ్చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ సినిమానే ఇంత మంచి తీసి సక్సెస్ఫుల్గా మంచి ఫ్యామిలీ హిట్ కొట్టిన మా శరత్ సార్కి సార్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆయన సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన ఎక్కడ వెనకడిగా వేయలేదు, ఇంకా ముందుకి పుష్ చేస్తూనే ఉన్నారు. చాలా చాలా మంచి, అంటే ఫస్ట్ టైం ఇంత మంచి సినిమా తీయటం చాలా గ్రేట్. అలాగే మా పద్మనాభం అభిశెట్టి ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి అన్నట్టు మా పండు తీశాడు బాక్స్ ఆఫీస్ పెండు. పండు కంగ్రాచులేషన్స్, మనం ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాం హ్యాపీగా. చాలా బాగుంది సినిమా, నేను చూశాను, చాలామంది చూసిన వాళ్ళు కూడా చెప్పారు నాకు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్కి నడుస్తుంది, భారతీయుడు నడుస్తుంది, ఈ టైంలో ఒక కంటెంట్తో ఒక చిన్న సినిమా వచ్చి ఇంత రెస్పాన్స్ రావటం అనేది నిజంగా నిజంగా చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్. మా మూవీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సినిమాకి నలుగురు మెయిన్ పిల్లర్లన్నీ నాకు అనిపిస్తుంది, ఒకటి శరత్చంద్ర గారు, ఇంకోటి పండు, ఇంకోటి మా ఎపి మ్యూజిక్ డైరెక్టర్, అలాగే రాజారవీంద్ర గారు. రాజా రవీంద్ర గారు అంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ అని చెప్పలేము, చాలా ఇన్నింగ్స్ ఆడారు ఆయన. న్యూ ఇన్నింగ్స్ ఇది, ఎందుకంటే చాలా పాత్రల్లో చాలా, అంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న తండ్రి క్యారెక్టర్లు, ఇప్పుడు ఎస్వీఆర్ గారు కావచ్చు, దాసనారాయణరావు గారు కావచ్చు,
ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు ఇలా, కానీ చాలా చాలా సెటిల్డ్గా చాలా బాగా చేశారు, నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా మా ఇద్దరు కుర్రాళ్ళు అయితే ఎరగదీసేశారు, అలాగే మదర్గా చేసిన నీలప్రియ గారు, మా హీరోయిన్ గారు అయితే చాలా అసలు సెకండ్ హాఫ్ అంతా తన మీదే నడిచింది, చాలా మంచి క్యారెక్టర్ పడింది ఫస్ట్ సినిమానే. చాలా చాలా ఇంత మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరించినందుకు నిజంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎడిటర్, అలాగే మా కెమెరామెన్, ముఖ్యంగా మా మహేష్ అన్న, ఎప్పటి నుంచో సినిమాల మీద ఇదితో చాలా కష్టాలు పడి నిలదొక్కుని ఈ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసి యాక్టింగ్ కూడా చేశాడు, చాలా బాగా చేసేవన్నా, థ్యాంక్ యూ. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఇంకా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా రెవెన్యూ పరంగా కూడా ఇంకా ముందుకెళ్తుందని అనుకుంటున్నాం. మీరందరూ ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఆశీర్వదించి దీన్ని ఇంకా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే మా ఆదిత్య మ్యూజిక్ వారు పాటల్ని ఈరోజు కూడా ఇంకా పుష్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో చూశాను నేను ఇందాకే, రెండు మూడు పోస్టులు వేశారు ఎప్పటికప్పుడే. చాలా చాలా థ్యాంక్స్ సార్, మా చిన్న సినిమాని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. దీంట్లో ఈ జీవితం అంటే అనే పాట ఒకటి చాలా ట్రెండ్ అవుతుంది అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో, చాలా మంచి పాట, మంచి సాహిత్యం కుదిరింది. దీనికి సంబంధించి మా పండుకి ఎప్పికి థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియన్స్ ఇవాళ వచ్చినందుకు టైం తీసుకొని ఐ విల్ మేక్ ఇట్ వెరీ షార్ట్. సినిమా యాజ్ సచ్ థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయడానికే ఎంత ఓటీటీ వచ్చినప్పటికీ, సో చిన్న సినిమాని ఓటీటీలో చూడొచ్చు అనుకోకుండా దయచేసి థియేటర్లో వచ్చి చూడండి. చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్, అండ్ మీ జెన్యున్ అండ్ ఆనెస్ట్ రివ్యూ వర్డ్ ఆఫ్ మౌత్తో ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేసి సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ కమింగ్ అండ్ ఎంత సక్సెస్ చేసినందుకు మా సినిమాని. సారంగ దరియాలో ఎలాగైతే డైరెక్టర్ గారు చెప్పినట్టు అన్ని తీగలు ఉంటాయో, అలాగే వాళ్ళ మా రాజాగారి కొడుకులు వాళ్ళ వాళ్ళ బిహేవియర్లు, వాళ్ళ వాళ్ళ ఆనందాలు, మూడ్లు డిఫరెంట్ వేలో ఉంటాయి. ఇవేని పండు చాలా బాగా చూపించాడు, దాంతోపాటుగా ప్రేక్షకులు కూడా చాలా బాగా అభినందించారు. సో రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ డే కొంచెం డిసప్పాయింట్ అయినా సరే సెకండ్ డే ఈరోజు అయితే హౌస్ఫుల్. ఇలాంటి చిన్న సినిమాకి ఈ రోజుల్లో హౌస్ఫుల్ రావడం అనేది చాలా ఆనందంగా ఉందండి, చాలా చాలా ఆనందంగా. చాలా థ్యాంక్ యూ, ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, నెక్స్ట్ సినిమాకి డైలాగ్ రైటర్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీ ఉంది. ఐల్ టేక్ ఎ లిటిల్ మోర్ టైమ్ ఈరోజు, ఎందుకంటే ఆ రోజు మాట్లాడడానికి కుదరలేదు. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ప్రొడ్యూసర్ గారు. ఫస్ట్ నుంచి ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్తో ముందుకొచ్చారు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఆర్ షూట్ పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా. లేకపోతే ఏ సినిమా కూడా ఒక 1 ఇయర్ స్పాన్లో ఇంత తొందరగా ఈ ప్రోడక్ట్ బయటకి రావడం అనేది అసాధ్యం. దీనికన్నా నేను చెప్పడం కన్నా రాజా గారే ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్, బికాస్ హీ హాజ్ వర్క్డ్ ఇన్ మెనీ మూవీస్, మెనీ ప్రాజెక్ట్స్. ఒక ప్లానింగ్ ఉంటేనే, ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉంటేనే, అండ్ ఆయనకి సపోర్ట్ చేసే మంచి టీం ఉంటేనే ఈ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు, సార్ 3 డిఫరెంట్ టాపిక్స్ని ఒక సినిమాలో చూపించడం చాలా కష్టం, ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క సినిమా తీయచ్చు కదా, కానీ ఈ 3 టాపిక్స్ని కూడా తీసుకొని మళ్ళీ ఎంటర్టైనింగ్ వేలో చూపించడం అన్నది అది చాలా కష్టం. అది మీరు ఇది మంచి ప్రయత్నం అని చెప్పుకోవాలి. చాలా బాగుంది సార్, కథ పరంగా కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది. ప్రీమియర్ చూసినప్పుడు ఓకే ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు ఎలా చూసారనే చూస్తాము, బట్ మొన్న మూవీ చూసినప్పుడు ఆ క్యారెక్టర్స్ మర్చిపోయి చూస్తుంటే చాలా బాగుంది అనిపించింది. అండ్ రాజా సార్ చాలా బాగుంది సార్, అండ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ ఎర్లియర్ మూవీస్ అండ్ వాట్ ఎవర్ మీ ఇప్పటి వరకు చేసిన దాంతో పోలిస్తే చాలా డిఫరెంట్. నిజమే సార్, కరెక్టే అయ్యి ఉండొచ్చు కూడా. అండ్ మోయిన్, మోహిత్ అండ్ యశస్విని మీకు ఇచ్చిన క్యారెక్టర్స్లో యూ జస్టిఫైడ్ చాలా, ఇంకా అందులో జీవించేశారు, చాలా బాగా చేశారు అందరూ కూడా. ఏండి నా గురించి నేను చెప్పుకోలేను సార్, మీరు చెప్తే బాగుంటుంది. అండ్ లిరిక్స్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉన్నాయి, అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్. అండ్ ఈ మంచి మూవీలో నేను కూడా నన్ను కూడా కాస్ట్ చేసినందుకు, చూస్ చేసినందుకు
చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు అనుకునుంటే రాజా సార్ పక్కన వేరే సీనియర్ ఆర్టిస్ట్ని కూడా పెట్టుకుని ఉండొచ్చు, కానీ నన్ను చూస్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అవునా సార్? అయితే సీక్వెల్ చేద్దాం సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇక్కడ వరకు మా జర్నీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ మీరు మీడియా ద్వారా ఇంకా ఎక్కువ మందికి, ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా మంచి స్టోరీని తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ గారి సినిమాలో విక్రమ్ గారు పన్ను తీయించుకుని వచ్చారంట కదా, అది ఇన్స్పిరేషన్గా తీసుకుని మా సినిమాలో ఈయన మిగిలిందని చెప్తారు. ఓకే, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి, ఓకే ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, చీఫ్ గెస్ట్కి అండ్ గెస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. అంటే మనమే వచ్చావు కానీ స్పీచ్ చీఫ్ గెస్ట్. సో మూవీ చాలా సక్సెస్ అయింది. అంటే నిన్న మేము ఫారం మాల్లో ఆడియన్స్తో కూర్చొని మూవీ చూసాం, మాకు అంటే చాలా హ్యాపీ ఫీల్, అంటే మేము చెప్పుకోలేము కూడా, ఎందుకంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్స్ కూడా ఆడియన్స్ రియాక్ట్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఎమోషన్ సీన్స్లో గట్టా వాళ్ళు కొంతమంది ఏడ్చారు కూడా. అంటే మాకు ఎలా అనిపించింది అంటే వాళ్ళు చాలా డీప్ డౌన్ ఆ సినిమాని ఫీల్ అయ్యారనే అంటే మాకు అనిపించింది. సో ఇట్స్ వెరీ ప్లెజెంట్ సార్. అండ్ అంటే ఇది డెబ్యూ డైరెక్టర్ చేశారు అంటే, అండ్ మా ప్రొడ్యూసర్ గారు డెబ్యూ, అండ్ ఇందులో కొంతమంది యాక్టర్స్ కూడా కొంతమంది డెబ్యూ. సో బట్ ఈ మూవీ ఎక్కడ డెబ్యూలా కనిపించలేదు, ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ అదే 10 ఇయర్స్ నుంచి బోల్డ్ అన్ని మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్తో చేసిన ఫీల్స్ వచ్చాయి. సో అంటే ఎక్కువసేపు మాట్లాడి కాసేపటికి డిసైడ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇందులో సినిమాటోగ్రఫీ అండ్ డిఓపి మా సిద్ధ గారు చాలా బాగా ఫ్రేమ్స్ పెట్టారు. అండ్ మోయన్ అన్న, మేము కోయాక్టర్స్ నీలప్రియ గారు అండ్ యశస్విని గారు అండ్ మా రాజా సార్, ఈ చిన్న విరువన్ కూడా చాలా బాగా నాకు కోఆపరేట్ చేశారు. నేను అంత మంచిగా యాక్ట్ చేయడానికి రీజన్ వీళ్ళే, ఎందుకంటే నాకు ఆపోజిట్లో వీళ్ళు చాలా బాగా రియాక్ట్ అవ్వడంతో నేను కూడా ఇంటర్నల్గా చాలా ఫీల్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరినైనా మర్చిపోయినా పేరు నేను మా అంటే కో డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, లైట్ మ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారండి. మార్నింగ్ 6 o'clock వచ్చి మేము ఇందులో ప్రతి అంటే కొన్ని డేస్ మేము అంటే చాలా ఎక్కువ డేస్ మేము డబుల్ కాల్ షీట్ తీసుకున్నాం. అంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 2 వరకు చేసిన రోజులు ఉన్నాయి, అండ్ మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మార్నింగ్ 6 వచ్చిన రోజులు ఉన్నాయి. సో అండ్ మా మేనేజర్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని డేస్ పడుకోలేదు కూడా, అంటే సీన్స్ చేంజింగ్ కోసం అని గట్టా. సో అంటే ఇంత కష్టపడి మేము చేసాం, అండ్ ఎండ్ ఆఫ్ ది డే మాకు ఈ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇంత సక్సెస్ అయినందుకు మేము అది బర్త్ కింద కూడా ఫీల్ అవుతున్నాం. అండ్ మీరు అంత మంచిగా ప్రోత్సహించినందుకు ఐఎమ్ వెరీ గ్లాడ్, అండ్ మా టీం నుంచి very thankful andi. All will have to be very grateful to the media and the audience. Media and audience, meeru like oka cinema gelvalante adi mee vatrame sadhyam. Thank you so much. And ok bharatiyudu pakkana maa cinema choose cheskuni theaters ku vachina vallandarki thank you so much. We are very grateful. Thank you. And ee cinema first nunchi manchi coordination tone vachindi, because it is all a teamwork. ఒకరి వల్ల అయిందైతే కాదు, డెఫినెట్లీ ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. అండ్ టెక్నీషియన్స్, మేము కనిపిస్తాం మీరు కనిపించరు, మాకంటే ఎక్కువ క్రెడిట్స్ మీకు దొరకాలి. థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ విత్ అస్. అండ్ సిద్ధు సార్, లాస్ట్ మీటింగ్లో మిమ్మల్ని మర్చిపోయాము, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ ప్లేడ్ అ మెయిన్ రోల్ టు దిస్ ఫిల్మ్. అంత అందంగా కనిపిస్తున్నాం అందరం స్క్రీన్ మీద అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. మీ ఫ్రేమ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఆడియన్స్తో చూసినప్పుడు అయితే చాలా రియాక్టివ్గా ఉన్నారు ఆడియన్స్. ఇంకా ఇంకా థియేటర్స్కి రండి,
ఓటీటీలో చూడడం వేరు, థియేటర్స్లో చూడడం వేరు. సో థియేటర్లో చూస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. థియేటర్స్కి రండి, ఇంకా ఇది పెద్ద హిట్ చేయండి సినిమాని. అండ్ మోహిత్ సీన్స్కి చాలా రియాక్ట్ అవుతున్నారు, గట్టిగా నవ్వుతున్నారు మోహిత్ సీన్స్కి అయితే. ఆ వ్యాన్ సీన్స్కి అయితే చాలా రియాక్ట్ అవుతున్నారు. అండ్ రాజా సార్, మీ ఎమోషనల్ సీన్స్కి ఐ సా పీపుల్ క్రయింగ్ ఆల్సో ఇన్ ద థియేటర్స్. చాలా కనెక్ట్ అయ్యారు మీ రోల్కి. థ్యాంక్ యూ సార్. అండ్ మోయిన్ సీన్, మీ తాగే సీన్స్కి అయితే చాలా కనెక్ట్ అయ్యారు యూత్. థ్యాంక్ యూ. అండ్ మీ పర్ఫార్మెన్స్ వాజ్ రియలీ హార్ట్ టచింగ్. థ్యాంక్ యూ. అండ్ ఎవరినైనా మర్చిపోయాను? సాయిజ క్రియేషన్స్ ఇంకా పెద్ద బ్యానర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీడియాకి, మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు సండే ఆఫ్టర్నూన్, అందరం బిజీగా ఉంటాం పర్సనల్ లైఫ్లో, అయినా కూడా వచ్చారు మా సినిమా సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రివ్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారండి, చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు ఆల్మోస్ట్ అన్ని మీడియా ఛానల్స్. యూ కెన్ సీ ద పోస్టర్. అందుకని మిమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి ఆ పోస్టర్ వేశారు మా పిఆర్ టీమ్. అంత మంచి రివ్యూస్ ఇచ్చారు సార్. ఈ చిన్న సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో 10 కమ్స్ ఎగ్జిబిటర్స్. ఎగ్జిబిటర్స్ నైజాం ఎగ్జిబిటర్, నైజాం డిస్ట్రిబ్యూటర్ ఎన్టీఆర్ శ్రీను గారు వచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా మంచి థియేటర్స్. అండ్ వైజాగ్ శంకర్ గారు కానీ అండ్ విశ్వనాథ్ గారు కానీ, పర్టికులర్లీ ఎగ్జిబిటర్స్కి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే చాలా మంచి థియేటర్స్ ఇచ్చారు. వైజాగ్ వెంకటేశ్వర కానీ, విజయవాడ స్వర్ణ కానీ, తిరుపతి ప్రతాప్ గ్రూప్, హైదరాబాద్లో ఫోరం మాల్, దేవి థియేటర్, మెయిన్ థియేటర్ దేవి థియేటర్, ఆర్టీసీ, చాలా చాలా మంచి థియేటర్స్ ఇచ్చాయి. ఈ థియేటర్స్ దేర్ ఆల్ వెల్ నోన్ థియేటర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ స్వర్ణలో నేను ఆల్మోస్ట్ ఒక 100 సినిమాలు చూస్తుంటాను చిన్నప్పుడు. 100 సార్లు నా థియేటర్కి వెళ్ళి ఉంటా. ఈరోజు ఆ థియేటర్లో నా సినిమా ఆడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత హ్యాపీగా ఫీల్. టు నేమ్ ఎ ఫ్యూ, పెళ్లి సందడి రాఘవేంద్రరావు గారి సినిమా కానీ, నాగార్జున గారి వజ్రం సినిమా కానీ,
అవన్నీ అక్కడే చూసిన గుర్తు నాకు నా చిన్నప్పుడు. అంత మంచి థియేటర్ అది. ఆ థియేటర్లో ఈరోజు నా సినిమా పడినందుకు నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్ విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ. అండ్ సో చిన్న సినిమా ఫస్ట్ డే ఫుట్ఫాల్స్ చాలా తక్కువ ఉన్నాయి, కొంచెం టెన్షన్ పడ్డాము. సెకండ్ డే ఇంప్రూవ్ అయింది. ఈరోజు సండే ఫోరం మాల్ ఫుల్ అయింది, సిఎస్ఎం మాల్ ఫుల్ అయింది. దేవి రిపోర్ట్స్ బాగున్నాయి. వైజాగ్ రిపోర్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. వైజాగ్ విజయవాడ రిపోర్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ లక్ష్మీకళ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మూసాపేట్. సో చిన్న సినిమా స్లోగా అందుకుంటుంది అది మాకు కనిపిస్తుంది. సో టెన్షన్ లేదు, కొద్దిగా ఉందిలే కానీ, బట్ స్టిల్ ధైర్యం కూడా ఉంది. ఎందుకంటే మా కథ కాన్సెప్ట్ మీద మాకు నమ్మకం. మంచి రిపోర్ట్స్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ మీడియా అండ్ ఎగ్జిబిటర్స్, మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ పర్టికులర్లీ ఈ సక్సెస్ మీట్లో మీ గురించి ఎక్కువ మాట్లాడదాం అనుకున్నా, అందుకనే ఫస్ట్ మీ ఇద్దరు గురించి మాట్లాడా. థ్యాంక్ యూ. అండ్ మా ఆర్టిస్టుల గురించి, మా టెక్నీషియన్స్ గురించి మొన్న ప్రీ రిలీజ్లో మాట్లాడా. సో దేర్ ఆల్ న్యూ కమర్స్ అండి, దేర్ ఆల్ యంగ్, వీఆర్ ఆల్ యంగ్. మీ సపోర్ట్ మాకు కావాలి. లైక్ మోయిన్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కొడుకు చేశాడు. హీ కమ్స్ ఫ్రమ్ ఏలూర్ అండ్ ఆయన 10 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. హీ సర్చింగ్ ఫర్ గుడ్ రోల్స్. ఆయనకి మంచి క్యారెక్టర్ పడింది. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు రాశారు ఆయన గురించి, థ్యాంక్ యూ. అండ్ మోహిత్ కమ్స్ ఫ్రమ్ శ్రీకాకుళం. జబర్దస్త్ గణపతి గారి అబ్బాయి. జబర్దస్త్ గణపతి గారు, ఆయన ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్. ఇండస్ట్రీ మీద ఇష్టంతో ఆయన వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ ట్రై చేసి, లేదు లేరా నాకు అవ్వట్లేదు, యూ గో అండ్ డూ ఇట్ వాట్ ఐ మిస్, నువ్వన్న హీరో అవ్వు, నువ్వన్న స్టార్ అవ్వు, నువ్వు ఆర్టిస్ట్ అవ్వు అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేశారు గణపతి గారు. అది నాకు ఒకే ఒకసారి చెప్పాడండి, లాస్ట్ ఇయర్ ఎప్పుడు చెప్పాడు నాకు ఇంకా గుర్తు ఆ విషయం. అందుకని ఈ సక్సెస్ వీడియోలో మాట్లాడదాం అనుకున్నా అది. సో మోహిత్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. అండ్ యశస్విని కమ్స్ ఫ్రమ్ బెంగళూర్. తను కూడా సినిమా మీద ఇష్టంతో ప్యాషన్తో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది, చాలామందిని ఎదిరించింది. నాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఒకటి రెండు సందర్భాల్లో నాకు చెప్పింది. సో తను ప్రూవ్ చేసుకుంది, షీఈస్ ఎ గుడ్ యాక్ట్రెస్ అని ప్రూవ్ చేసుకుంది. మంచి క్యారెక్టర్ పడింది. సో బాగా చేసింది. తన్ని కూడా బాగా ఎంకరేజ్ చేశారు, బాగా రాశారు యశస్విని గురించి కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గురించి పర్టికులర్గా చెప్పాలండి, సినిమా మీద ఇష్టంతో ఆయన మస్కట్లో మేనేజర్ జాబ్ వదిలేసి వచ్చాడు. మస్కట్లో ఉండుంటే ఆల్మోస్ట్ హీ మస్ట్ బి ఎర్నింగ్ అరౌండ్ 5 to 6 lakhs పర్ మంత్ నౌ. అది ఆ పొజిషన్కి వెళ్ళేవాడు. ఆ జాబ్ వదిలేసి వచ్చి ఇక్కడ ఒక 7 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో తిరుగుతా వర్క్ చేసి ప్రూవ్ చేసుకుని ఈ కథ రాసుకున్నాడు. అంటే ఈ కథ అంత ఈజీ కథ కాదండి. ఒక్క సినిమాలో మూడు కథలు రాశాడు. ఒక్కొక్క కథ ఒక్కొక్క సినిమా చేయొచ్చు యాక్చువల్లీ. అంత బాగా రాశాడు. అండ్ హీఈస్ ఓన్లీ 30 ఇయర్స్ ఓల్డ్. 30 ఇయర్స్కి అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో ఐ డోంట్ నో. అండ్ ఇప్పటికీ కూడా ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడతాడంటే మన కోపం వచ్చినా ఆయనకు కోపం రాదు. అంత మెచ్యూర్డ్గా ఉంటాడు మనిషి. అండ్ ఆర్టిస్టులతో కూడా ఎట్లా చేయించుకునేవాడు అంటే, రాజాగారు చెప్పారు చాలాసార్లు, నవ్వుతానే ఇంకోటి అడుగుతాడు. డిఓపి గారికి అంతే ఉండేది, మ్యూజిక్ డైరెక్టర్కి అంతే ఉండేది, అందరికి అంతే ఉండేది. అంత టెక్నికల్గా మాట్లాడి అంత టాక్టికల్గా డీల్ చేస్తాడు ఏదైనా ఇష్యూ వస్తే. అండ్ గాడ్ బ్లెస్ హిమ్ విత్ బ్రైట్ ఫ్యూచర్ అండి. అంత మంచి డైరెక్టర్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గురించి కూడా నేను మాట్లాడాలి, ఎందుకంటే ఆయన చాలా ఎఫర్ట్ పెట్టాడు, చాలా కష్టపడ్డాడు. మహేష్ పొద్దున్న 4 గంటలకి లేచి ప్రతిరోజు 7 o'clock షార్ట్ పడేది. అంత మంచి ప్లానింగ్ చేసేవాడు ముందు రోజు నైట్ నుంచి. మహేష్కి కూడా డెఫినెట్లీ బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. ఆల్రెడీ ఇంకో 2-3 సినిమాల్లో పనిచేస్తున్నాడు, 2-3 సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఐ విష్ హిమ్ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ హిమ్. థ్యాంక్ యూ. డిఓపి గారు మొన్న చెప్పినట్టే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎక్స్ట్రాడినరీ జాబ్ సార్. అంటే అది బిగ్ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తుంటే ఆ క్వాలిటీ అది మనకు కనిపిస్తుంది. వీ కెన్ సీ దట్. మొన్న చెప్పాను ఆల్రెడీ, సో ఐ వాంట్ టు రీఇటరేట్ అగైన్. అంత మంచి వర్క్ చేశారు. అంటే నా సినిమా స్క్రీన్ మీద చూడాలి, విత్ క్వాలిటీ చూడాలి అనేది నా కోరిక. ఆ కోరిక తీర్చారు. మంచి క్వాలిటీ, మంచి సినిమా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎబి గారు, మొన్న చెప్పినట్టు ఎబి హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్.
చాలా వండర్ఫుల్ జాబ్ చేశారు. కొన్ని కొన్ని సీన్లో సీన్లో అయితే అంటే ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్స్లో ఆ ఎమోషన్స్ కనిపిస్తున్నాయంటే డైరెక్టర్స్ విజన్ విత్ మ్యూజిక్ డైరెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అలాంగ్ విత్ డిఓపి ఫ్రేమ్స్ ఇది ఇది అంత మంచి టీం వర్క్ జరిగింది. థ్యాంక్ యూ ఏబీ గారు, వీఆర్ మిస్సింగ్ యూ టుడే. అట్ ద సేమ్ టైం ఎడిటర్ రాకేష్ చాలా కష్టపడారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు. ఎవ్రీబడి డన్ ద వెరీ గుడ్ జాబ్ అండి. ప్రతి ఒక్కరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ రాజు కానీ కాస్ట్యూమ్స్ సూర్య గారు కానీ మేకప్ శ్రీహరి గారు కానీ అందరూ కష్టపడ్డారండి. ప్రతి ఒక్కరికి ఐ మస్ట్ గివ్ ద క్రెడిట్, అది నా రెస్పాన్సిబిలిటీ అన్న ఫీలింగ్, ఇన్క్లూడింగ్ ప్రొడక్షన్ ఫుడ్ పెట్టిన లోవరాజ్తో సహా. అంటే లోవర్ ఒక్క ఆల్మోస్ట్ 40 డేస్ షూట్ చేసాం, ఒక్కటి 2 రోజులు తప్ప ఆల్మోస్ట్ 38 డేస్ ఫుడ్ బాగుందండి. అంత బాగా పెట్టాడు ఫుడ్, అందరూ తిన్నారా లేరా అని కూడా కరెక్ట్గా చూసుకునేవాడు సెట్లో లోవరాజు అండ్ హిస్ టీమ్. థ్యాంక్ యూ లోవరాజు, థ్యాంక్ యూ అండి. చిన్న సినిమాని సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 3rd డే సండే ఆఫ్టర్నూన్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకుని మిమ్మల్ని అందరినీ పిలవడం ఆనందంగా ఉంది. ఫుట్బాల్స్ పెరిగినాయి. ఫస్ట్ డే 10% ఉందండి కలెక్షన్, ఐఎమ్ బీయింగ్ హానెస్ట్. 2nd డే 30% ఉందండి. ఈరోజు 3rd డే సండే హౌస్ఫుల్స్ అండి. అంత బాగున్నాయి కలెక్షన్స్. సండేకి మా సినిమా లేచిందండి, హౌస్ఫుల్స్ నడుస్తుంది. ఫోరం మాల్లో ఈరోజు షో ఫుల్ అయింది. అంత అంటే లోపలంత నాకు ఆనందంగా ఉంది, యూ కెన్ సీ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ సారంగ దరియా సార్, మీడియా అందరికీ. ఎందుకంటే మీ సపోర్ట్ అంతే ఇంత కాదు ఈ సినిమాకి. ఫ్రమ్ 1 ఇయర్ బిఫోర్ నుంచి కూడా ప్రతిదీ మేము ప్రెస్లో వదులుతున్నాం, మీడియాకి ఇస్తున్నాం, ప్రతిదీ చెప్పుకుంటూనే వస్తున్నాం. ప్రతి టైంలో చాలా పాజిటివ్గానే చెప్పుకుంటూ వచ్చారు సినిమాకి. అండ్ రిజల్ట్ డే మాత్రం వీఆర్ వెరీ షాక్ అండి. ఎందుకంటే ఆ రివ్యూస్ నేను కూడా షాక్ అయ్యాను, నాలో ఇంత విషయం ఉందని చెప్పి వాళ్ళు రాసే వరకు నాకు అర్థం కాలేదు, అంత బాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీడియాస్ ఫర్ సపోర్టింగ్. అండ్ రాజా సార్ గురించి ఒకే ఒక సింపుల్ సార్, ఎందుకంటే నేను జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చాను ఇండస్ట్రీకి. సో ఆ కమలాపూర్ కాలనీలో అటు ఇటు తిరిగివండి ఎవడో పెట్టుకునే వాడు కాదు. సో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే నువ్వు ఓవర్ మెచ్యూర్గా ఉండవు, లేదా చాలా యంగ్గా, నా నేమ్ కూడా కొంచెం పద్మారావు కదా, సో పెద్దోడు చూసినట్టు చూసేవారు అందరూని. సో కొంచెం కష్టంగా అనిపించింది. సో ఆల్మోస్ట్ అట్లా ఇలా చేసి మొత్తం మీద కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోయాను. ఒక 5-6 సినిమాలకు నాన్ స్టాప్గా వర్క్ చేసాను, అంత బాగానే ఉంది. అయినా సరే ఎవరో డిపార్ట్మెంట్లో పెట్టుకోవట్లేదు. సో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తిరిగితే అప్పుడు మన అవినాష్ అన్న అని చెప్పి నా ఫ్రెండ్ ఒక ఆయన త్రోఅవుటు రాజా గారిని అప్రోచ్ అయితే నేను చాలా ప్రిపేర్ అయిపోయాను. అసిస్టెంట్ డైరెక్టర్ గారు జాయిన్ అవ్వడానికి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారేమో, 3 యాక్ట్ స్ట్రక్చర్ అని అలా అని ఇలా అని ఫీల్ అవుతుంటే జస్ట్ సార్ చూసి ఓకే అన్నారు అంతే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను స్ట్రగుల్ పడలేదు. సో మోస్ట్లీ అనుకున్న కథని అనుకున్నట్టుగా చెప్పుకోవడం, స్టోరీస్ నేరేషన్స్ ఇవ్వడం, ఏదైనా వర్కౌట్ అయ్యిలో ఉంటే సార్కి చెప్పడం, ఇంతవరకు ఇలా చేసుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు లేకపోతే అసలు నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శరత్ గారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డైరెక్టర్కైనా ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలా చూసుకోవాలి స్క్రీన్ మీద అనేది ఉంటుంది. బట్ మనదేమో చిన్న సినిమా, అంత బాగా తీసాం, బట్ థియేటర్స్ కూడా రిలీజ్ చేయడం అంటే నాట్ ఈజీ. ఎందుకంటే అంత కష్టం ఉంటుందంటే ఎవ్రీ పాయింట్లో కూడా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అంత స్ట్రగుల్ పడితే కూడా మన సినిమా థియేటర్లోనే చూడాలి, ఖచ్చితంగా థియేటర్లో చాలా బాగుంటుంది. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. ఈవెన్ నేను కథ చెప్పినప్పుడు స్టార్టింగ్ కూడా సార్ చెప్పింది, నువ్వు థియేటర్ కోసమే సినిమా తీయి, అదే మైండ్లో పెట్టుకో. సో ఆ రకంగానే కంపోజిషన్స్ చేసుకో అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో అదే మూడ్లో ఉన్నాం, అంతే బాగా చేసాము. అండ్ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ మేడ్ మొత్తం నా లైఫ్ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి సార్ సిద్ధు గారు, జనరల్గా ఏంటంటే కొంచెం కెమెరా డిపార్ట్మెంట్లో వర్క్ చేసాం కాబట్టి కొంచెం భయం వేస్తుంది, ఏదైనా షార్ట్ చెప్పాలి ఏది అని డిస్కషన్లో. దెన్ ఫస్ట్ డే తను మీట్ అయిన తర్వాత ఒక 2-3 డేస్కి షార్ట్ డివిజన్ అడిగారు. సో ఎప్పుడైతే షార్ట్ డివిజన్ అడిగారో క్లియర్ ఆయనకంతా తెలుసు అనేది మ్యాక్సిమం క్లారిటీ వచ్చేసింది. సో ఆయనతో డిస్కస్ చేసుకుని ఆల్ టైమ్ ఎప్పుడు కూడా తనతో ట్రావెల్ అవుతూ బాగా వర్క్ చేసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆ విజువల్ అన్నీ మీరు చాలా బాగా చేశారు, మీరు లేకపోతే అంత గ్రాండీర్గా కూడా జరిగేది కాదు. సో యాక్చువల్లీ ఎవ్రీ డిఓబీకి కొంచెం ఎంత లేదన్న యారగాన్స్ ఉంటుంది, ఆయనకి 0% అసలు ఎప్పుడు కూడా నా మీద అదేందుకు సడన్గా అడుగుతున్నావు, ఇదేందుకు ఇలా అడుగుతున్నావు అని కూడా ఎప్పుడు అనలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఎవ్రీథింగ్ బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎబినేజర్ పౌల్, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు,
థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎబ్బీ గారు, ఎందుకంటే మీ మ్యూజిక్ చాలా బాగా వినబడుతుంది యాక్చువల్గా. అండ్ ఆ ఎలివేషన్స్ అంటే జనరల్గా చిన్న సినిమాకి ఎలివేషన్స్ పడవు, కానీ మీ మ్యూజిక్తో కొన్ని కొన్ని షార్ట్స్కి ఎలివేషన్స్ కూడా పడినాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మనం ఇలాగే కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ సారీ మ్యామ్, మా ఉమాదేవి మేడం ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ. అండ్ మై ఫర్ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ రాము సార్ అండ్ శ్రీనివాస్ గారు అండ్ క్రాంతి సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీహరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా రిలీజ్ చేస్తుంది సుశీన్ సినిమా, థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి లిరిక్సిస్ట్లుగా ఇద్దరు లిరిక్సిస్ట్ చేశారండి, ఒకళ్ళు కడలి గారు. కడలి గారు మోస్ట్లీ లవ్ సాంగ్స్ అన్ని రాశారు. మన రాంబాబు ఘోషాల గారు ఇందులో రెండు ఎమోషనల్ సాంగ్స్ అండి, చాలా ఇంపార్టెంట్. ఒకటేమో ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఒకటేదేమో అంటే ఆ స్టోరీ అప్పటికే చాలా డల్ అయిపోతూ ఉంటుంది, అంటే క్యారెక్టర్లు అన్నీ పడిపోతూ ఉంటాయి. సో అలాంటి టైంలో వాళ్ళకి ఇన్స్పిరేషన్ వచ్చేటట్టుగా ఒక లిరిక్స్ సాంగ్ రాయమన్నప్పుడు ఆయన మ్యాక్సిమం ఆయన చెప్పింది, సీతారామ శాస్త్రి గారు రాస్తే ఎంత బాగుండాలి సార్, అంత తల ఉండాలి అంటే ఆయన ఎగ్జాక్ట్లీ దానికి డబుల్ మ్యాచ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ రాంబాబు గారు. ఈ సినిమాలో మెయిన్ మోయిన్ గారు, మోయిన్ గారు చాలా యాక్చువల్లీ కొంచెం పర్సనల్ బాగా కనెక్టెడ్ ఆయన, ఆయన క్యారెక్టర్ కూడా నాకు చాలా ఇష్టం బేసిక్లీ ఈ సినిమాలో. సో ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎప్పుడు టేక్స్కి ఎప్పుడు వెనకడరు, మోస్ట్లీ ఒక టేక్ చేసినప్పుడు రెండో టేక్కి, థర్డ్ టేక్కి, ఫోర్త్ టేక్కి, ఫిఫ్త్ టేక్కి ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అయితే మనకు చూపిస్తారు. టేక్ మార్చినా కూడా అది చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ అంత ప్రొఫెషనల్గా ఉంటే నాకు చాలా అతనితో రావాలని చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మోహిత్కి క్యారెక్టర్ చెప్పినప్పుడు యాక్చువల్గా ఆయన యాక్సెప్ట్ చేయడేమో అనుకున్నాను, ఎందుకంటే న్యూడ్ షాట్ చేయాలి అని చెప్పగానే ఇద్దరు ముగ్గురు కూడా రిజెక్ట్ చేశారు, బట్ మోహిత్ ఒప్పుకొని చేశాడు. థ్యాంక్ యూ మోహిత్, అండ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ మోహిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యశస్విని గారు, ఇట్స్ వెరీ బిగ్ టాస్క్ యశస్విని గారికి, ఎందుకంటే చాలా అంటే చాలా కష్టం ట్రాన్స్జెండర్ షేడ్స్ తీసుకురావాలి క్యారెక్టర్ ఆర్క్లో. సో ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండాలి, అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉండాలి, సో ప్రతి మాటకి వాల్యూ ఉండాలి. సో ఎక్స్ప్రెషన్ కూడా వెరీ ఇంపార్టెంట్, అంటే కొన్ని కొన్నిసార్లు మనం అడగకపోయినా తను అదే మూడ్లో ఉంటూ చేస్తారు, అంత బాగా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ డెడికేషన్కి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. అండ్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మహేష్ అన్న, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరే కాదు అండ్ నా ఫ్రెండ్ కూడా, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మినిట్ నాతో ట్రావెల్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరైనా అయితే కొంచెం విసుక్కునేవారు, ఆయన ఎప్పుడు కూడా విసుక్కుని కూడా మాట్లాడరు. ఏదైనా కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్లో లొకేషన్స్ కానీ లొకేషన్ షిఫ్టింగ్ అప్పుడు కానీ అవి కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అండ్ సో నీల ప్రియర్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆవిడకి చెప్పింది ఏంటంటే జనరల్గా క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా, సో నేను జనరల్గా మా మదర్స్ని కానీ లేదా మా ఇంట్లో వాళ్ళని ఎవరినైనా లేడీస్ని చూసినప్పుడు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది, జనరల్గా ఏ స్టూపిడిటీస్ జరిగినా వాళ్ళు తీసుకోగలుగుని మాట్లాడగలుగుతూ ఉంటారు లేడీస్. సో మన సినిమాలో కూడా మదర్ అంతే స్ట్రాంగ్గా ఉండాలి, అవసరాన్ని బట్టి మాట్లాడాలి, తన రియాక్షన్ చాలా వాల్యుబుల్ అయి ఉండాలి అనేది నేను అనుకున్నాను. అది చెప్పినట్టుగా మేడం చాలా బాగా యాక్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ అండి. ఐ నీడ్ టు అడ్రస్, సారీ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మేబీ ఎప్పుడు నా పక్కనే ఉంటారు కాబట్టి మర్చిపోతానేమో, పర్టికులర్లీ నా ఫ్రెండ్స్ రాము గారు, TV9 శ్రీనివాస్ గారు, 1.5 ఇయర్స్ నుంచి ఈడేదో సాధించేటట్టు ఉన్నాడని నా పక్కనే ఉంటున్నారు వాళ్ళు. అండ్ మోరల్లీ కాదండి, ఫైనాన్షియల్లీ మోరల్లీ ప్రతి విషయంలో నా పక్కనే ఉంటున్నారు. సూర్య మై ఫ్రెండ్ అండ్ క్రాంతి, దేర్ ఆల్ సపోర్టింగ్ మీ వెరీ మచ్. అండ్ ఇంకొకళ్ళ గురించి నేను చాలా చాలా ఎక్కువ చెప్పాలి, అంత చెప్తే బాగోదని ఆపుకుంటున్నాను. నా వైఫ్ ఉమాదేవి అండి, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ జరగడానికి మోస్ట్ ప్రైమరీ రీజన్ నా వైఫ్ ఉమాదేవి, మా మదర్, మా అన్నయ్య. వాళ్ళు వీళ్ళెవరు ఎందుకు నా ఫ్యామిలీ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ సక్సెస్ మీట్లో వాళ్ళు నన్ను వెనక్కి లాగలేదండి. వీ కమ్ ఫ్రమ్ ఏ మేబీ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వెనక్కి లాగలేదు. ఈ రిస్క్ అంతా ఎందుకు, నీకు ఎందుకు ఇల్లు కొనుక్కోవచ్చు కదా, కార్ కొనుక్కోవచ్చు కదా, ఎందుకు సెట్ ఓ బిజినెస్ ఉంది కదా, అది చేసుకుంటా ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఇట్లా అట్లా చెప్పి నన్ను వెనక్కి లాగలేదు. చెయ్యి పర్లేదులే, మేబీ సక్సెస్ అవుతావేమో, హూ నోస్ అన్నట్టుగా నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. పర్టికులర్లీ ఉమాదేవి ఫైనాన్షియల్లీ నాకు ఎప్పుడు బర్డెన్ రానికుండా చూసుకున్నారు.
ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు రిలీజ్ అయింది ఇప్పుడు కూడా ఆవిడ ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వితౌట్ ఎనీ టెన్షన్ అండి. ఎందుకంటే ఇంత ఎందుకు చెప్తున్నానంటే వితౌట్ ఎనీ టెన్షన్ ఆర్ ప్రెషర్ నన్ను ఉంచుతున్నాను అంటే నేను ఉంటున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై వైఫ్ ఉమాదేవి అండ్ సారీ మొన్న ప్రీ రిలీజ్ అప్పుడు చెప్పడం మర్చిపోయా శ్రీ విష్ణు గారు మాది టీజర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సార్, యూ బీన్ వెరీ కైండ్. మీరు చాలా బిజీ ఉంటారు స్టిల్ టైం తీసుకుని మా టీజర్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇందాక మర్చిపోయిన మోస్ట్ ఇంపార్టెంట్ రాజా గారు అండి. మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా చెప్పాను అంటే ఈ సినిమాకి పిల్లర్ అండి ఆయన. ఎక్కడ ఏ విషయంలో కూడా తగ్గకుండా ఈ సినిమా ఏముందిలే అన్ని చాలా చిన్న సినిమాలు వచ్చినట్లు ఇది ఒకటి అన్నట్టు కాకుండా చాలా సపోర్ట్ చేస్తా మా వెనకుండి నడిపించిన మనిషి సార్ రాజా గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సినిమాలో నాన్ ఫేసెస్ లేకపోతే సినిమాలు చూడరు ఆడియన్స్, సినిమాలో స్టార్ లేకపోతే చూడరు అని. నిజమేనండి, మా సినిమాలో స్టార్ లేకపోయినా మాకు ఇన్ని స్టార్స్ వచ్చినాయి ఈరోజు. ఇన్ని స్టార్స్ మాకు ఇచ్చారు అలాంటి కంటెంట్ తీసినందుకు, అలాంటి దాంట్లో మమ్మల్ని పార్ట్ చేసినందుకు డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు స్టార్స్ ఇచ్చిన మీడియాకి, మా సినిమాని గుర్తించి రివ్యూ రాసిన ప్రతి ఒక్కరికి, ప్రతి మీడియాకి పేరు పేరున థ్యాంక్స్ అండి. మమ్మల్ని మా సినిమాని ఎంకరేజ్ చేస్తూ ట్వీట్ వేసిన ఆడియన్స్కి కానీ, మా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లు పెట్టిన వాళ్ళకి కానీ చాలా చాలా థ్యాంక్స్ అందరి తరపు నుంచి. మా సినిమాని ఇలాగే జనం దగ్గరికి తీసుకెళ్ళండి, సినిమా జనం ఈ సినిమాని ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ సారంగ దర్యా ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, నా సారంగ దర్యా క్రూ అందరికీ నా నమస్కారం. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ఆదరణ పొందిందంటే దాంట్లో ముఖ్య పాత్ర పాత్రికేయ మిత్రులది, అలాగే మన ఆదిత్య స్టిల్ ఇంకా పబ్లిసిటీ అది చాలా బాగా చేస్తున్నారు, అలాగే మా విశ్వనాథ్ గారు మంచి థియేటర్లు వేసి ఇప్పుడు రేపు నుంచి మళ్ళీ థియేటర్లు పెంచుతున్నారు కూడా. ఒక సినిమా సక్సెస్కి 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తన సొంత సినిమాలా ఫీల్ అయ్యి పనిచేయాలండి. అలా పనిచేయాలంటే మెయిన్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, డైరెక్టర్ గారు వాళ్ళందరికీ పెర్ఫెక్ట్గా ఎవరు ఏ పని చేయాలో పురమాయించాలి. మా అదృష్టం ఏంటంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇద్దరు మేమెంత కోప్పడ్డా మేమెంత చిరాకుపడ్డా నవ్వుతూనే ఉంటారు వాళ్ళిద్దరు. వాళ్ళకి తోడుగా మా కెమెరామెన్ కార్తీక్ అసలు ఇంత మొత్తం నాకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, యూనిట్లో నేనే పెద్దవాడిని అందరికన్నా, మిగిలిన వాళ్ళంతా యూత్ ప్లస్ మెచ్యూర్డ్ యూత్. నా పిల్లలు కూడా నాకన్నా బాగా యాక్ట్ చేశారు ముగ్గురు. ఇందులో ఈడైతే మొత్తం సినిమా అంతా ఆడి మీద ఉండాలనుకుని సావగొట్టి ఓ డైరెక్టర్ని ఓ సీన్ పెంచన్నా ఓ సాంగ్ పెట్టన్నా అని. మా పెద్దోడైతే ఇంకా ఒక సీన్లో ఇంత మొక్క ఇచ్చినా మొత్తం సీన్ తినేద్దామని చూసేవాడు. అది చాలా యశస్వి కూడా ఆ క్యారెక్టర్ చేయడం చాలా ఛాలెంజ్. ఫస్ట్ సినిమాకే అంత మంచి క్యారెక్టర్ వచ్చింది, తను కూడా అంత బాగా చేసింది. ఇవాళ మీ అందరితో మన్నలను పొందుతున్నారు అందరూ. నాకు ఇండస్ట్రీకి వచ్చాక ఇది చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఈ మూమెంట్ నాకు రావడానికి రీజన్ ఈ సారంగ దర్యా. ఇది నా లైఫ్లో నా కెరీర్లో మర్చిపోలేని సినిమా. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ ఉమాదేవి గారు, థ్యాంక్ యూ.